రాయ్ సుందరరామ్ శర్మ గారు ఇవాళ పవర్ అనేటువంటి దాన్ని మీరు ఇవాళ వాడితే రేపు మీరు ప్రతిపక్షంలోకి వెళ్తే సేమ్ వాడతారు. గతంలో మీరు ఆక్రోశించేవాళ్ళు, ఇవాళ రోజున మీరు మీ పవర్ తో చూపించారు. దీని ద్వారా సాధించే విజయం నైతికంగా విజయం అవుతుందా? అయినా కూడా అవతల వాళ్ళు గెలుస్తామన్నటువంటి నమ్మకం చాలా క్లియర్ గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కుప్పంలో. ఏమంటారు సాయి గారు? ఒకటి ఏంటంటే, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా చేస్తారో అట్లా చేస్తారో అనేటువంటిది మనం చెప్తూ వస్తాం, దాంట్లో అనుమానం ఏం లేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా అప్పుడు అధికార పార్టీ నంజాల్లో ఏం చేసింది, డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లలో డబ్బులు వేసింది, ఇవన్నీ చూసాం. అవన్నీ మామూలుగా మాట్లాడకల్లా. ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు వివేకానందరెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దగ్గర నుంచి కనుక మీరు తీసుకుంటే, కానీ ఒకటి మాత్రం నిజం, మనం 2019 ఎన్నికలు అయిపోగానే ఇవన్నీ కూడా ఏ మన మిషన్లో ఏవిఎం యంత్రాలని చెప్పారని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ చెప్పారు. అవి మోసం చేసినాయి, వాటి వల్లనే గెలిచారు వాళ్ళు అని చెప్పారు. అవన్నీ మామూలుగా చెప్పుకుంటుంటారు ఓడిపోయినటువంటి వాడు. కానీ ఇక్కడ నేను కుప్పంలో ఇవాళ నేను చంద్రబాబు గారి గురించి ఏదో నేను చెప్పట్లే. ఇందాక మన మిత్రుడు చెప్తున్నాడు మహిళలందరూ వచ్చారు. అసలు నిజంగా 35,000 దొంగ ఓట్లు అక్కడ ఎప్పటి నుంచో కుప్పంలో ఉన్నాయా? పక్క జిల్లాల నుంచి వచ్చి వేసేవాళ్ళ. ఆయన చంద్రమౌళి గారు అని చెప్పారని వైసీపీ తరఫున నిలబడినటువంటి ఆయన చనిపోయారు పాపం. ఆయన కష్టపడి దాన్ని మొత్తం 2014 ఎన్నికలకి చేస్తే ఆల్మోస్ట్ 18,000 ఓట్లు తీసేయటం జరిగింది. ఇవన్నీ ఫ్యాక్ట్స్. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని దొంగ ఓట్లు ఉన్నాయి. నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి మీరు చంద్రగిరిలో ఓడిపోయారు, ఓడిపోయి కుప్పం వెళ్ళారు. కుప్పంలో ఉన్నటువంటి ఆయన అంతకుముందు సబ్జెక్టు కరెక్షన్ మినిస్టర్ కూడా చేశాడు. ఆయన్ని కూడా పక్కన పడేసి ఈయన పోయి కుప్పంలో కూర్చుని ఇవాళ 32 సంవత్సరాల పాటు అక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశారు మీరు అక్కడ? అసలు మీరు వెళ్ళటం ఏమిటి? అసలు మీరు మీ అబ్బాయి సందులు గొంతులు తిరిగే పరిస్థితి 32 ఏళ్ల తర్వాత ఒక ఎమ్మెల్యే ఒక మున్సిపల్ వెళ్ళారు అంటే దాన్ని బట్టి ఆలోచించుకోండి. లోకేష్ వెళ్ళారు, లోకేష్ గారు సార్, చంద్రబాబు నాయుడు గారు అంత ముందు వెళ్ళారు కదా, కుప్పం వెళ్ళొచ్చారు కదా మొన్న ఎలక్షన్స్ ముందు. వెళ్ళి అక్కడే కూర్చుని అన్ని ఇవన్నీ సార్. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక మన మిత్రుడు చెప్తున్నాడు మహిళలందరూ కూడా ఎదురు తిరిగారు. మరి మహిళలందరూ మాకు నెలల్లో నిలబడి ఓట్లు వేశారు, పసుపు మాకు గ్రాండ్ సక్సెస్ అని చెప్పని ఈ మీడియాలోను ఇవి కూర్చుని కొట్టుకున్నారు కదా, ఏమైంది? ఇవాళ మీరు ఒకటి ఆలోచించాలి మన మిత్రుడు, ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క హవా అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే క్రెడిబిలిటీ పోయింది. నువ్వు ఇన్నిసార్లు మార్చేస్తుంటే చివరికి ఇవాళ వాళ్ళ టైలర్లు కూడా బాధపడుతున్నట్టు, ఏ జెండా ఏ రోజులు కట్టాలో ఏ పార్టీకి ఏ బొమ్మ కట్టాలో తెలియక పాపం వాళ్ళే ఇబ్బందులు పడుతున్నారు. ఎక్సెప్ట్ వైసీపీ అందరితో కలిసిపోయారు మీరు. అసలు మీరు యొక్క స్టాండ్ ఏంటో చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరకు వస్తాను, ఒక్క సెకండ్. నాగేంద్ర గారు చెప్పండి సార్. పెద్దలు శర్మ గారు, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ఆధిపత్యానికి ప్రభుత్వం ఉందా, లేకుంటే ప్రజలను పరిరక్షించడానికి ప్రభుత్వం ఉందా? ఒకటి చేయాలి. చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ పోయింది, ఓకే, నీతో ఏకీభవిస్తాం. ఈ 2.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి సాధించిన క్రెడిబిలిటీ ఏమన్నా ఉందా? ఎందుకు అలా ఎంతసేపు, ఇప్పుడు ఆయన క్రెడిబిలిటీ లేదనే కదా ప్రజలు పక్కన పెట్టారు. మరి ఏం క్రెడిబిలిటీతో ఈ 2.5 సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏ విధమైన ముందుకెళ్తుంది అది కూడా చెప్పాలి కదా మీరు. మనం ఎక్కడుంటే అక్కడ మాట్లాడేస్తే అలా. సాయి గారు, మన మిత్రులు మంచి క్వశ్చన్, అది ప్రభుత్వము పార్టీ ఇవి రెండు చెప్తున్నది. ఒక పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఇవాళ క్రెడిబిలిటీ కోల్పోయింది, ఆ పార్టీ అయిపోయింది అని మీరు కూడా ఒప్పుకున్నందుకు సంతోషం. కానీ ఇక్కడ ప్రభుత్వానికి వచ్చేసరికల్లా, ప్రభుత్వం ఇవాళ వచ్చే ప్రతి దానికి కూడా ఓటు వేయాలి అంటే ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ ఉంటుంది. మీరు వద్దన్నా కాదన్నా ఇవాళ మిత్రులకు నేను చెప్తున్నా, మీరు ఈ పథకాలని ప్రజల్లోకి వెళుతున్నాయి. మీరు నేను అనేది ఏంటంటే, ఒక పొలిటికల్ పార్టీగా నేను చెప్తున్నా, ఇవాళ వైసీపీలో కూర్చున్నాను కాబట్టి మీకు చెప్పట్లేదు. ఇవాటి రోజు నేను ఒకటి చెప్తున్నా, ప్రజలకి ఏం కావాలి నిజంగా, ఈ ప్రజలకి పథకాలు మంచివి అయ్యేటట్లయితే ప్రజలకు చేరుతున్నాయా లేదా? ఇదిగో వీళ్ళకి రాలేదు, వీళ్ళకి వచ్చింది, ఇతను అనర్హుడు లేదా ఇతను అర్హుడు, ఇతనికి ఇవ్వలేదు, ఇది మాట్లాడండి మీరు. నేను చెప్తున్నది అది ఇవాటి రోజున మీరు ఇవాళ మా జగన్ గారు ఇస్తున్నటువంటి పథకాల్లో అందరికీ అందుతున్నాయా లేదా అవి చూడండి. మీరేం చేస్తున్నారంటే, తప్ప ఎక్కడ చేస్తున్నారంటే, ఎంతసేపటికి కూడా జగన్ గారిని చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. అందువల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న అమిత్ షా గారు మంచి మాట చెప్పాడు, వీళ్ళు పోయి ఇదే చెప్పారట, ప్రభుత్వం సార్ ప్రజల యొక్క ఇది కనుక ఉండేటట్లయితే ఇవన్నీ ఏం ఆగవు, ఈ కబుర్లు నాకు చెప్పకండి అన్నాడు. కరెక్ట్ అండి. ప్రజల్లో కనుక మనం గనక గుర్తింపు వస్తే ఈ పోలీసులు ఈ అధికారాలు ఏమి ఆపరు. మీరు ప్రజల్లో లేరు, మేం ప్రజల్లో ఉన్నాం. జగన్ గారు అనేటువంటి అతను ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. మీరు దయచేసి, నేను చెప్తున్నది అదే, జగన్ గారి యొక్క పథకాలు, జగన్ అనేటువంటి యొక్క క్రెడిబిలిటీ
ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మీరు అతన్ని దెబ్బ కొట్టాలి, ప్రజల్లోకి రండి. నెక్స్ట్ చివరిగా ఇంకొకటి, ఇవాళ కుప్పల్లో సాయి గారు స్టార్టింగ్ ఉంటది, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి మాట తప్పము మడమ తిప్పము నుంచి ఉద్యోగుల పిఆర్సీ దగ్గర నుంచి, ఉద్యోగులకు సంబంధించిన వేతనాల దగ్గర నుంచి, నిరుద్యోగానికి సంబంధించినటువంటి ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు అవన్నీ కూడా మీరు చెప్పిన మాటల్ని మీరు తేడా, పెట్రోల్ డీజిల్ కరెంటు ఇవన్నీ కూడా ఆ క్రెడిబిలిటీని కనబడుతున్నాయి. ఆయన అప్పుడేం మాట్లాడారు ఇప్పుడేం చేస్తున్నారు అని అవన్నీ చూసి ఇంత క్రెడిబిలిటీ మార్చుకున్నారు కాబట్టి అని మీకు ఓటేశారు అనుకుంటున్నారా? మీ పోల్ మేనేజ్మెంట్ కాకుండా అయితే ఈ విజయం, అంటే ఇప్పుడు విజయం వస్తుందో లేదో కాసేపట్లో తెలుసుద్ది, మీ పోల్ మేనేజ్మెంట్ ద్వారా సాధిస్తున్నారా లేకపోతే ఇలాగ మాట తప్పుతున్నారు కాబట్టి సాధిస్తున్నాం అనుకుంటున్నారా? సాయి గారు మీరు ఈ ప్రశ్న మంచి ప్రశ్న అడిగారు. నిజమే మీరు అన్నట్టు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా ఎన్నికల సమయంలో ఏ నాయకుడు అయితే ఏమైతే మాట్లాడతాడో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాటిని అమలు చేయాలి. ఒక్కటి చెప్తున్నా, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి అతను ఎట్టి పరిస్థితులను కూడా చంద్రబాబు గారు లాగా మేనిఫెస్టోలో 600 పెట్టి మాట్లాడి హామీలు ఇచ్చి అవి వంచన చేసేటువంటి రకం కాదు. అయితే మీరు అడిగిన ఒక క్వశ్చన్ బాగుంది, 2.5 సంవత్సరాలు అయిపోయింది మరి ఇవన్నీ ఎందుకు చేయటం లేదు అనేటువంటిది మీరు అడుగుతున్నారు. నేను దానికి ఒకటే చెప్తున్నాను సాయి గారు, దయచేసి మనం కూడా ఆలోచించాలి. అందులో మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ ప్రభుత్వాన్ని విమర్శించి లేదా ప్రభుత్వాన్ని ప్రజల యొక్క తీసుకెళ్ళడం తప్పలేదు, కానీ ఒక్క సాయి గారు 9 నెలల పాటు మాత్రమే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఈ కరోనా రావటం తోటి మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. ఇవాళ మనం ఎట్లయితే ఇబ్బంది పడుతున్నామో కరెక్ట్, దాంట్లో అదే సందర్భంలో దానికి ఆన్సర్ లేదు. ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నాయుడు గారు చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉండేవాళ్ళు గంటలు గంటలు వాళ్ళే ఉపన్యాసం ఏమి చేయకుండా చేసుకుందాం అంటే కుదరదు సార్. మాకు కూడా అవకాశం ఇవ్వండి, ప్యానల్లో ఉంటాము, అగ్రభాగం వాళ్ళకి ఇవ్వద్దండి, మాకు కూడా ఇవ్వండి, ప్రతిపక్షాలకు ఇవ్వండి, గొంతు నొక్కేయద్దండి మాకు. ఈరోజు ఆయన చెప్తున్నాడు ప్రజలు చంద్రబాబు నాయుడు మాదిరి కాదు, ఈయనేదో పెద్ద పొడి చేస్తాడు, ఈయన మీద క్రెడిబిలిటీ ఉంది అని చెప్తున్నాడు. ఈయనకి నిజంగా ఈయన మీద క్రెడిబిలిటీ ఉంటే నవరత్నాల్లో ఏం చెప్పారు సార్, ఈయన 40 సంవత్సరాలకు పింఛన్ ఇస్తానని ఊదరగొట్ల 40 సంవత్సరాలకు పింఛన్ ఇచ్చాడా? ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా పెట్రోల్ డీజిల్ కరెంట్ ఛార్జీ తగ్గించేస్తానన్నాడు కదా. సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో పోయి చూడండి పెట్రోల్ డీజిల్ ఎంత ఉందనేది, లిక్కర్ ఎంత ఉందని చూడండి, చూడమని చెప్పండి. రేషన్ కార్డులు 18 లక్షలు రేషన్ కార్డులు పెరికేశారు వీళ్ళు. 3,000 రూపాయలు పింఛన్ ఇస్తాను అవ్వా తాత, 5 రూపాయలు రోడ్డు మీద పోయే వాళ్ళని అందరినీ పిలిచి ముద్దులు పెట్టుకొని 3,000 రూపాయలు పింఛన్ ఇస్తాను నేను అన్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే యూటర్న్ తీసుకొని 200 పెంచుకుంటూ పోతానన్నాడు. ఏం పెంచుకుంటా పోయినారు? ఇప్పుడు 2వ సంవత్సరం స్టార్ట్ అయింది, ఆ 250 అన్న పెంచారా కనీసం? మళ్ళా మీరు మాట్లాడతారు ఇవన్నీ చేసి మీరు ప్రజలు దగ్గర చులకన అయిపోయినారు కాబట్టి మీరు మాట తప్పి మడమ తిప్పి అన్ని చుట్టలు తిరిగేసినారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు, మీకు ఓట్లు వేయరు అని చెప్పి మీరు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా కేంద్రీకరించి నయాన భయాన అరెస్టులు ఎక్కడైనా చూసామా? చిన్న నిరసన తెలిపాలంటే హౌస్ అరెస్టు. ఏంటంటే హౌస్ అరెస్టు, ఈ దేశంలో ఎక్కడ లేదు ఈ మాదిరి. ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వము ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉండేది ఈయన కాదు, ముఖ్యమంత్రి కాదు, పోలీసులు పరిపాలన చేస్తున్నారు. ప్రతి దగ్గర చూడండి, ఒక్క వ్యక్తి బయట రావాలి అంటే అక్కడ 3 SIలు 10 పోలీసులను పెడతారు. ఏదైనా ఒక నామినేషన్ వేయాలంటే భయపడి బతికి వాడు నామినేషన్ లోపల చూసుకొని ఇచ్చుకొని పోవాల్సి వస్తుంది, కనపడకుండా నామినేషన్ వేయాల్సి వస్తుంది. మళ్ళా వీళ్ళు మాకు నాయకుల దగ్గర క్రెడిబిలిటీ లేదు అంటారు, కార్యకర్తలు నమ్మడం లేదు అంటారు. ఏంది కార్యకర్తలు నమ్మకుండా ఉంటే నిన్న కుప్పంలో మీరు దొంగ ఓట్లు దేహశుద్ధి చేశారు, మా వాళ్ళు దేహశుద్ధి చేశారు, తరిమి కొట్టారు మిమ్మల్ని, తరిమి వెంటాడి కొట్టారు మిమ్మల్ని. అదేవిధంగా మీకు వైజాగ్లో చూసాం తెలు, అక్కడ వైజాగ్లో జనసేన మహిళ, ఒక జనసేన మహిళ మాట్లాడుతూ ఉంది మీ గురించి. ఒక్క వార్డులో పోటీ చేస్తా ఉంటే అక్కడ కూడా ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి వేసారెడ్డి ఆడపోయి ఏం చేస్తాడండి? సిగ్గు లేకుండా మహిళల దగ్గర కూడా చీవాట్లు తిన్నారు మీరు, మహిళలు తాకరాని చోట మీరు దాకారు మీరు.
బూతుల్లో ఎవరినంటే వాళ్ళని పంపించేసి అదే ప్రతిపక్ష నాయకులు మాత్రం ఎక్కడ పోనేకుండా చేశారు. మీరు మాట్లాడతారు మళ్ళా ఇది ఒక విజయము. ఒకవేళ మీకు ఏదైనా తప్పి దారి ఏడన్నా ఒక దగ్గర రెండు సీట్లు వచ్చినా కూడా ఆ రెండు సీట్లు కూడా ప్రజలు మిమ్మల్ని విశ్వసించి ఓట్లేసింది కాదు, పోలీసులు గుద్ది పోలీసులు ఓట్లేసి బస్సులు తిరుపతిలో పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు యాత్రా స్పెషల్ పెట్టారు. తిరుపతి యాత్రా స్పెషల్ అంటే తిరుపతిలో అయితే చెప్పుకునేదానికి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని చూసేదానికి వచ్చాము అని చెప్పి చెప్పుకున్నారు. కుప్పంలో ఏ స్వామిని చూసేదానికి పోయినారండి ఈ బస్సులన్నీ? కుప్పంలో ఏ స్వామిని చూసేదానికి పోయారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని చూసేదానికి పోయారా? చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి మెడికల్ కాలేజీని చూసేదానికి పోయారా? చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి ద్రవిడ యూనివర్సిటీని చూసేదానికి పోయారా? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సిమెంట్ రోడ్లు వేసేదానికి పోయారా? ఈ వేరే రాష్ట్రాల నుండి తీసుకొచ్చి ఒకసారి టీవీ చూడండి, మీరు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే ఎవరికి కనపడదు అనేది కాదు, కళ్ళు తెరిచి చూడండి. మీరు నిజంగా వైసీపీ నాయకులతో చిత్తశుద్ధి ఉంటే, మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే ఇది ఒక లెసన్ గా తీసుకోండి. మీరు నిజంగా మీరు సరి చేసుకోవాలంటే ఇలాంటి ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజల నాడి ఏ విధంగా ఉంది, ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా స్వాగతిస్తున్నారా, పారదర్శకంగా ఓటింగ్కి వెళ్దాం, ప్రజలు కానీ మమ్మల్ని వ్యతిరేకిస్తా ఉంటే ఇంకా 2.5 సంవత్సరం మనకు టైం ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకుందాం, ఆ విధంగా ముందుకు పోవాలి. కానీ ఇవి ఇందాక సార్ చెప్పినట్టు ఇంతకు ముందు కూడా జరిగాయి, కొన్ని దగ్గర జరుగుతూ ఉంటాయి. అప్పుడు జరిగింది ఏంటి, ఒక పార్టీలో గెలిస్తే ఆ కార్పొరేటర్ని ఒక దగ్గర 2-3 తగ్గితే ఆ కార్పొరేటర్ని తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ అట్టగా సార్ ఓటర్లనే తీసుకోబోతున్నారు, ఓటర్లనే, అది కూడా తిరుపతి నియోజకవర్గంలో ఓటింగ్ జరుగుతా ఉందనుకోండి, తిరుపతిలో డబ్బు ఇస్తే కూడా ఓటు వేయలేము అని తిరుపతి ఓటర్ల మీద రెండు విషయాలు తీసుకొస్తున్నారు. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి టైం అన్నారు అధికార పక్షానికి ఎక్కువ టైము, ఇప్పుడు మీరు జనసేన బీజేపీ విపక్షమే కదా, అప్పుడు మూడు విపక్షాలకు కలిపిచ్చే టైము అధికార పక్షానికి ఎంత ఇస్తారు ప్రాక్టికల్ గా? నెంబర్ వన్. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఈ వ్యవహారాలు గ్రౌండ్ లో ఏం జరుగుతుంటాయి, దొంగ ఓట్లు ఎట్లా ఉంటాయి, స్లిప్పులు ఇచ్చిన రోజు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఈ తెలియని వాళ్ళు మీరు కాదు మేము కాదు, బయట జనాలకి తెలియదు అనుకుంటే మన అమాయకత్వం అది. వాటిట్లో ఎంత పర్సంటేజ్ వేయించగలుగుతారు, పోలీసులు ఎంతవరకు మేనేజ్ చేస్తారు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. ప్రాక్టికల్ గా ఇవాళ వచ్చేటువంటి రిజల్ట్ అన్నటువంటిది ఖచ్చితంగా ఫైనల్ గా